దేశంలో ట్రంప్ పర్యటన, అమెరికా అధ్యక్షుడి ట్రంప్ పర్యటనలో భాగంగా జగన్ గారిని కూడా అందులోకి లాగేశారు కొంతమంది మేధావులు, కొంతమంది రాజకీయ చాణక్యులు. అయితే ఎప్పుడైతే జగన్ గారి పేరు లాగేశారో, ఎందుకు లాగారు అంటే, ఎందుకు ట్రంప్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించలేదు అనే ఒకే ఒక్క కారణంతో. అయితే ఇక్కడ వాస్తవానికి 8 మంది ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచారు అక్కడికి. అయితే 8 మంది ముఖ్యమంత్రులని మాత్రమే ఎందుకు పిలిచారు అంటే, రాష్ట్రపతి తమకున్న అధికారాలతో తమకున్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచే అవకాశం ఉంది. ఆ 8 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఓకే, ఈ విషయం పక్కన పెడితే దీని మీద ఎవరికి వాళ్ళు సెటైర్లు వేసేస్తున్నారు, ఎందుకు అంటే ప్రతిపక్షాలు బాగా వాడేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు, ఎందుకు పిలవలేదు అని. అంటే అక్కడ ఏదో తప్పు చూపించేయాలి అని కొంతమంది, అయితే నేర చరిత్ర ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు అని చెప్పి కొంతమంది ట్వీట్లు, రకరకాల ఎవరికి తోచిన ప్రచారాలు, ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. కాకపోతే ఏంటి అక్కడ అంటే, సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతున్నప్పటికీ వెంటనే వైసీపీ మంత్రి కన్నబాబు స్పందించారు. ఆ ట్వీట్లు పెడుతున్న వాళ్ళందరి మీద ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అయితే వైఎస్ జగన్కి ట్రంప్ పక్కన కూర్చున్న స్థాయి ఉన్న వ్యక్తే. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాల్లోకి తీసుకెళ్లారు. ఇవాళ ట్రంప్ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలు మాత్రమే పిలిచారు, అందుకే జగన్ని పిలవలేదు తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం లేదని చెప్పి మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలాంటి టైంలో ఇక్కడ ట్రంప్ గారు వేసిన సెటైర్లు చంద్రబాబు మీద, అవి బయటికి రాకుండా జగన్ గారిని ఎందుకు పిలవలేదు అనే దాన్నే బాగా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి చెందిన అనుకూల మీడియా, సోషల్ మీడియాలో బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు విషయాన్ని దాచిపెట్టాలని. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ట్రంప్కి గతంలో ట్రంప్ను ఓడిస్తాను అని చెప్పి అమెరికా వెళ్ళిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ అని చెప్పి ట్రంప్ ఫ్లైట్ దిగ్గానే మోడీని అడిగారంట. అది అసలు విషయం. అది ఆయన విషయం అంటే, ఎందుకు అడిగారంటే, నన్ను ఓడిస్తానని చెప్పి అమెరికా వచ్చిన చంద్రబాబు ఏడీ ఎక్కడా కనిపించట్లేదు. అంటే గెలిచి నేను మళ్ళీ మీ దేశానికే వచ్చాను కదా, ఏడీ మీ చంద్రబాబు అనే ఉద్దేశంతో ట్రంప్ వేసిన సెటైర్ ఇప్పుడు వైసీపీ నేతలు బయట పెడుతున్నారు. ట్రంప్ విమానం దిగ్గానే చంద్రబాబు ఎక్కడా అని అడిగారు అనేది ఒక ప్రచారం. అమెరికాలో నన్ను ఓడిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జోలు పట్టుకొని తిరుగుతున్నాడంట కదా, సోషల్ మీడియాలో చూశాను అని చెప్పి ట్రంప్ మోడీతో కొన్ని హాస్య చలోక్తులు విసిరారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. అంటే అదే టైంలో చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా లేదా, ప్రతి ఏడాది ప్రకటిస్తారు కదా ఎవరు అడిగిన అడగకపోయినా అనేది కూడా ట్రంప్ ఒక 2 జోక్లు ఆయన మీద వేశారు, మోడీతో కలిసి మాట్లాడారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు వైసీపీ మంత్రి కన్నబాబు బయట పెట్టారు. ఇంతకీ అసలు విషయం ఇది. అంటే ఈ ట్రోల్స్, ట్రంప్ వేసిన సెటైర్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది కప్పిపొచ్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు అనేది అలా అనుకుంటే, చాలామంది ముఖ్యమంత్రిని పిలవలేదు, అక్కడికి వెళ్ళింది 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే. అలాగనే మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకపోతే కనుక తప్పనుకోవచ్చు. అక్కడున్న రాష్ట్రపతి గారికి ఉన్న క్రైటీరియాని బట్టి 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే అవకాశం ఉంది. ఆ 8 మందిని వాళ్ళు ఎంపిక చేసి పిలిచారు అంతే తప్ప, దాంట్లో ఏదో లోపాలు ఎత్తి చూపించాలంటే ఇలాంటి విషయాల్లో బయటకు తీస్తారు వైసీపీ నేతలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.